ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే 80,000 ఉద్యోగాలు ఇస్తామని ఇవాళ 20-25,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆ 20-25,000 నోటిఫికేషన్ కూడా లక్షలాది మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నిరుపేద విద్యార్థులు నిరుద్యోగులు హైదరాబాద్ కొచ్చి కోచింగ్ సెంటర్స్ లో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పూట తిని ఒక పూట ఉపాసం ఉండి ఇవాళ చదువుకుంటున్నటువంటి వాతావరణంలో ఈ వార్త పెద్ద ఆ కుటుంబాలకు ఆ నిరుద్యోగులకు ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు అసలు ఏం జరుగుతుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నేను గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గా పని చేసినటువంటి అనుభవంతో చెప్తా ఉన్నాను 2014 నుంచి 20 వరకు తెలంగాణ స్టేట్ పిఎస్సి కొత్తగా ఏర్పడింది కాబట్టి దాని క్రెడిబిలిటీ పెంచడానికి విశ్వసనీయత పెంచడానికి అనేక రకాల కార్యక్రమాలు సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవడం జరిగింది ఆ పీరియడ్ లో 14-20 పీరియడ్ లో ఎక్కడ కూడా దాదాపు 120 ఎగ్జామ్స్ జరిగినాయి 280 డిపార్ట్మెంట్ల ఎగ్జామ్స్ అన్ని కలిపి 200 చిల్లర ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఇట్లాంటి సమస్య రాలేదు ఇవాళ 10-20 నోటిఫికేషన్స్ కి ఇంకా కొన్ని ఎగ్జామ్ జరిగినాయి కొన్ని జరగలేదు ఈ పరిస్థితిలో ఇట్లా ఉంటే మరి ప్రజలకు ముఖ్యంగా నిరుద్యోగులకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు మీరు ఇది ఎక్కడ జరిగింది పొరపాటు ఎక్కడిది నేను వ్యక్తిగతంగా కామెంట్ చేయదలుచుకోలేదు కానీ అక్కడ ఉన్న సిస్టమ్ చెప్తా ఉన్నాను చైర్మన్ ఆధీనంలో కాన్ఫిడెన్షియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది పేపర్ సెట్టింగ్ ఉన్నప్పుడు చైర్మన్ గారికి పూర్తి స్థాయి అధికారాలు ఉంటాయి రాజ్యాంగ ప్రకారం ఒకవేళ ఆ విధులను వారు నిర్వర్తించకపోతే తను సెక్రటరీ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్కి తన విధుల్ని బదలాయించి పర్యవేక్షణ చేయొచ్చు ఆ బాధ్యత చైర్మన్ గారి దగ్గర ఉందా సెక్రటరీ గారి దగ్గర ఉందా తెలియదు కానీ ఎవరైతే ఆ బాధ్యత తీసుకుంటారో రాజ్యాంగం ప్రకారం ఒక్కరు మాత్రమే ఆ బాధ్యత నిర్వర్తించాలి ఆ కాన్ఫిడెన్షియల్ డిపార్ట్మెంట్ బాధ్యత ఎట్లా ఉంటుంది అంటే ఒక ఎగ్జామ్ కి సంబంధించిన పేపర్ సెట్ చేయాలి అంటే ఎక్స్పర్ట్స్ నుంచి పేపర్స్ తెప్పించుకొని దాన్ని టైపింగ్ చేయించుకొని సెక్యూరిటీ డిపార్ట్మెంట్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో మాత్రమే ఆ పేపర్ ప్రింట్ అవుతుంది ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మాత్రం ఆ పేపర్ తన దగ్గరే ఉంటుంది ఇంకో రెండో వ్యక్తి కూడా తెలవడానికి వీల్లేదు సెకండ్ పర్సన్ కూడా తెలవడానికి వీల్లేదు ఇవాళ అక్షరకరమైనటువంటి వార్త ఏంటంటే ఒక సెక్రటరీ సంబంధించినటువంటి పిఏ హనీ ట్రాప్ లో ఇరుక్కొని పేపర్ వాట్సాప్ లో బయటకు వెళ్ళేది అది తెలంగాణ వ్యాప్తంగా వచ్చిందా మరి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి వాళ్ళు ఎంక్వైరీలో 5-10 మంది వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నట్టున్నారు కానీ వార్త ఏంటంటే ఏకంగా ఇక్కడి నుంచి ఒక పల్లెటూరుకి వెళ్ళింది ఆ పల్లెటూరును కొంతమంది విద్యార్థులు నిరుద్యోగులు లోకల్ పోలీస్కి కంప్లైంట్ చేశారు తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎస్ఎంఎస్ చెప్పారు అప్పుడు కానీ పిఎస్సి దానిపైన యాక్షన్ తీసుకోలేదు స్వతహాగా వీల్ ఇన్ఫర్మేషన్ కాదు అది ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి కొంతమంది విద్యార్థులకు వాళ్ళకు వార్త తెలిస్తే వాళ్ళు ఎస్ఎంఎస్ ద్వారా పోలీస్కి యాజ్ వెల్ యాజ్ కమిషన్కి చెప్తే వాళ్ళు అప్పుడు పోలీస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇది చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్టనే దిగజార్చింది క్రెడిబుల్ విశ్వసనీయత దీంతో పోయింది ఇవాళ మేము కోరేది ఏంటంటే పూర్తి స్థాయిలో దీనిపైన సమగ్ర విచారణ అవసరమైతే మరి ఇంత పెద్ద ఎత్తునటువంటి ఈ వార్తని మరి ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ ఉన్నతమైన నాయకులు కానీ దీన్ని దొక్కుపెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి దీనిపైన అవసరమైతే ఒక సిట్టింగ్ జడ్జి తోటి పూర్తి స్థాయిన విచారణ జరిపించి పోయిన ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఉంది అని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకో